ఏంటి? ఒక రోజు మా ఆవిడ నా దగ్గరకు వచ్చి, యావండి 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 యావండి, మన ఇద్దరికి పెళ్ళి ఇన్ని రోజులు అయింది కానీ, ఇన్ని రోజులు అయింది కానీ టిక్కును బోనీ లేదు. బోనీ పోనేంటి తెలీదా? పిల్లలు పుట్టలేదని అర్థం. అదే నేను మీ పాన్ షాప్ పోనీయమనుకున్నాను. ఆ భగవంతుడికి మనపై దయలేదు, మనకు సంతానాన్ని పెట్టలేదు, మనకు పిల్లలు కలగలేదు. చిన్నపిల్లలంటే నాకు చాలా ఆశ కదా, ఆశ కదా. చంటి పిల్లలంటే చాలా సరదా కదా, సరదా కదా. మనకెలాగా పిల్లలు లేరు కాబట్టి నాకు భర్త అయినా మీరే కదా, కొడుకైనా మీరే కదా. అబ్బో, అందువలన మిమ్మల్ని కొడుకుగా భావించి ఊయలలో వేసి చక్కని జ్వాలపాట పాడి పాడి నా సరదా తీర్చుకుంటానండి అందమా ఆవిడ. ఓహో, ఈ ఐడియా ఏదో బాగుంది. ఏ ఆడవాళ్ళైనా ముక్కులేకు లేవు, చెవులేకు లేవు, సేరలేవు, అవి లేవు, ఇవి లేవు అని కోరుతూ ఉంటారు. మా ఆవిడేనయ్యో డబ్బులు ఖర్చులని కోరిక కోరింది, అరగంటూ పడుకోవడమే కదా. అంతే కదా, సరే నీ ఇష్టం వచ్చినట్టు కానీవే అన్నాను. అప్పుడు మా ఆవిడ ఏం చేసింది తెలుసా? ఏం చేసిందో? మా ఇంటికి ఎదురుగా అల్లంత దూరంలో ఇటుకలు పోయి పెట్టి, అక్కడ వంట మొదలు పెట్టింది. వాకిట్లో వంట మొదలు పెట్టింది. వేసవ కాలం కదా, వంట వాకిట్లో మొదలు పెట్టింది. మా ఇంటికి ఇక్కడ లావుగా పొడవుగా కర్ర లాంటిది ఒకటి ఉంటది, లావుగా ఉంటది, అదే దాన్ని ఏంటంటారు, దూలం. దూలం. ఆ దూలానికి ఒక చీర తీసుకొచ్చి చీర ఊయలగట్టి ఊయలలో నన్ను బొబ్బండ పెట్టి. ఏంటి ఉయ్యాల్లో నిన్న సెంటుకుర్రోడ్ను కదా. అవునమ్మా, నిన్నే పుట్టావు, మళ్ళీ నోట్లో వేలు ఒకటి తీ. అందరు నవ్వుతున్నారు. తీరా తీయంటే అది ఇదేటిది తీరా బాబు, తీమననా? అది తీస్తావా? తీవా తీ చండాలం. జిమ్మబడిపోని ఆడవాళ్ళతో ఇంతేనండి. ఏమండి నచ్చిన చేప ఉంచమంటారు, నచ్చపోతే తీసిమంటారు. ఏంటి మా డబ్బాలో కదా, మా ఇష్టం వచ్చిన చేపు తాగుతావు నీకా? ఇంటికెళ్ళక తాగుదు కానీ ఏం జరిగిందో చెప్పు. ఊయల్లో నన్ను బొబ్బుండ పెట్టి ఊయలకో తాడు కట్టి పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ తాడు పట్టుకుని ఊయల ఊపుతూ ఊపుతూ చక్కని జ్వాలపాటు పాడిందమ్మా. మీ ఆవిడ చాలా తెలివైంది అనుకో, జ్వాలపాటు పాడుతూ కూర్చుంటే వంట అయిపోద్ది కదా. కదా అందుకే వంట చేస్తూ ఊయల ఊపుతూ జ్వాలపాటు పాడింది. పాట ఎలా పాడిందో పాడమంటే నీకొచ్చా? పాడు విను. జో అచ్యుతానంద జో జో ముక్కుందా ముక్కుంది హరిచందుడికి, ఆ ముక్కుంది నోరుందా నోరు కూడా ఉన్నది, నోట్లో పళ్ళున్నాయా? నిబ్బందున్నాయిరా, నిబ్బందున్నాయి. జోలపాట పాడతానని మొదలెట్టి నోరుందా నాలుకుందా పళ్ళున్నాయని అడుగుతావేంటి? జోలపాట అలాగా? మరి ఎలాగా? అలా కాదు. జో అచ్యుతానంద జో జో ముకుందా అంటారో పళ్ళు తెలుసా? తెలుసా నాకడు గొప్పగా పాడినట్టు. గొప్పగా పాడేనే కాదు, నీలాగా తప్పులు పాడలేదు. తప్ప తప్పే, నువ్వు పాడింది ఏంటి? ముక్కుందా అంటే ముక్కు ఉందా అని అడుగుతున్నావు. నేను పాడింది ఏంటి? ముకుందా అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట. అంత తేడా ఉందా? మరి లేదా. ఇప్పుడు ఏమని పాడతా? ముకుందా పాడు. జో అచ్యుతానంద జో జో ముకుందా అది లాల పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుందా కొడుకా లాల పరమానంద రామ గోవింద పుట్టిన రోజు శనివారమయ్యా. ఏంటి నువ్వు శనివారం పుట్టావా? ఆ ఏడు కుండలు వాడి రోజు. చాలా మంచి రోజు. నీవు పుట్టిన రోజు శనివారమయ్యా అది మరునాడు మీ తాత దినవారమయ్యా. జో 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 అచ్యుతానంద జో జో ముకుంద కొడుకా లాలి పరమానంద రామ.